गुड मार्निंग मनम सिलबस सो योजु मन डिग्री फस्ट इयर विद्यार्थी सेकंड सेमिस्टर इनआर्गानिक केमिस्ट्री स्टार्ट सो इनआर्गानिक केमिस्ट्री मन स्टार्टिंग वे सर की पी ब्लॉक मूलका सो भेदपरचे इलेक्ट्रॉन पी ऑर्बिट दिन पी ब्लॉक मूलका सो ई पी ब्लॉक मूलकाल गुरी ना पी ब्लॉक मूलका मेन मन को फस्ट ऑक्सीजन सो फस्ट वे मामूल मन को ऑक्साइड ने सो ई ऑक्साइड ऑक्साइड वर्गीकरण मैं ने सो ई ऑक्साइड ऑक्सीजन इतर मूलक परमाणु तो कल बंधा एरपरता है सो बंधा एरपरची कोई क्रोत अने परमाणु कल अणुनेता है सो इन अणु एरपड़न सो अभी रकर सम्मेलनाता है अणु कल सो इन मन ऑक्सीजन इतर मूलक परमाणु तो कल विधा बंधा एरपड़ी सो वक्सीजन ऑक्साइड दिन ओक रकल दर्गीकरण मैं ने सो ऑक्साइड वर्गीकरण ऑक्साइड इन रख मामूल आम्ल ऑक्साइड क्षार ऑक्साइड मिक्सिंग अटे द्विस्वभाव ऑक्साइड एट स्वभा कल आम्ल स्वभाव क्षार स्वभा कलगजे ऑक्साइड अटे तटस्थ ऑक्साइड सबऑक्साइड सूपर ऑक्साइड पेरॉक्साइड इवन ऑक्सीजन इतर मूलक परमाणु तो कल पचे समय सो इन मन विधा वोट वर्गीकरण इन ने लोहा मन के लोह ऑक्साइड नीति करी लोह ऑक्साइड नीति करी मामूल क्षार ऑक्साइड एरपाई अटे क्षार स्वभा कल लोह ऑक्साइड नीति करते क्षार ऑक्साइड एरपड़ता है अभी का आलमोस्ट काबटे मामूल लोहाल नीति मामूल यह रकम क्षार ऑक्साइड एरपड़ता है अलोह ऑक्साइड सारी अलोहाल नीति मामूल आम्ल ऑक्साइड ऐरपड़ी सो लोह ऑक्साइड नीति कड़े क्षार ऑक्साइड इधर लोह इधी अलोह अलोह ऑक्साइड नीति करी एरपरचे सम्मेलना आम्ल ऑक्साइड सो क्षार ऑक्साइड मूल अटे लोहाल संबंधी वाट नीट करी मूल अभी क्षार स्वभा कल सो ई क्षार स्वभा कल प्रदर्शించే క్షార లోహ అంటే క్షార లోహది స్వభావ క్షార లోహ ఆక్సైడ్లు ప్రదర్శించేవి అంటే మామూలుగా MgO CaO Na2O FeO Fe2O3 మనకు మామూలుగా తెలుసు ఇవన్నీ కూడా లోహాలు సో నో లోహాలు నీటిలో కరిగినప్పుడు మామూలుగా లోహాలు నీటిలో కరిగినప్పుడు ఏర్పర్చేవి క్షార ఆక్సైడ్లు అంటే ఆక్సిజన్ తో కలిపి సో అలోహాలు ఆల్మోస్ట్ అలోహాలు నీటిలో కరిగినప్పుడు ఏర్పర్చేవి ఆమ్ల ఆక్సైడ్ సో CO2 N2O5 ఇవి రెండిటి స్వభావాన్ని కలిగి ఉండే ఆక్సైడ్లను మనం ఏమంటారంటే ద్విస్వభావ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటారు అంటే ఈ ద్విస్వభావ ఆక్సైడ్ అనేవి ZnO ఉంది ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది మరియు క్షార స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది Al2O3 ఉంది సో ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది SnO ఉంది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది క్షార స్వభావం అంటే రెండింటి గుణాన్ని కలిగి ఉన్న ఆక్సైడ్ ఏంది ద్విస్వభావ ఆక్సైడ్లు సో నెక్స్ట్ ఏందంటే తటస్థ ఆక్సైడ్లు వీటి రెండింటి యొక్క ప్రభావం అంటే ఆమ్ల స్వభావం గాని క్షార స్వభావాన్ని గాని ప్రదర్శించని ఆక్సైడ్లను మనం ఏమంటారంటే తటస్థ ఆక్సైడ్లు అంటారు అంటే ఇట్ సైడ్ రాదు సో తటస్థంగా ఉంటుంది న్యూట్రల్ ఉంటుంది కాబట్టి వీని ఏమంటారు తటస్థ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటారు N2O గాని NO గాని CO గాని ఇవేంది తటస్థ ఆక్సైడ్లు నెక్స్ట్ మిశ్రమ ఆక్సైడ్లు మిశ్రమ ఆక్సైడ్ అంటే ఏం లేదు జస్ట్ అన్ని కలిసి అంటే రెండు కంటే ఎక్కువ ఆక్సైడ్లు కలిసి ఏర్పర్చే సమ్మేళనాలను మనం ఏమంటాం మిశ్రమ ఆక్సైడ్ అని చెప్పేసి అంటాం ఇక్కడ మామూలుగా MgAl2O4 ఉంది MgO మరియు Al2O3 ల సమ్మేళనం అంటే రెండు ఆక్సైడ్లు కలిసి ఏర్పర్చిన కాబట్టి దీని ఏమంటారు మిశ్రమ ఆక్సైడ్లు అంటే రెండు కంటే రెండు గాని రెండు కంటే ఎక్కువ గాని కలిసి ఏర్పర్చే ఆక్సైడ్లను మనం ఏమంటాం మిశ్రమ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటాం सो MgAl2O4 लो MgO प्लस Al2O3 रेंडु कलिपी उन्नाई काबट्टी मिश्रम ऑक्साइड Fe3O4 लो FeO प्लस Fe2O3 अंटे Fe
ఈ ఎఫ్ఈ టూ ఇక్కడ రెండు, ఇక్కడ ఒకటి మూడు, ఆక్సిజన్ నాలుగు. సో ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్. సో ఇది కూడా మిశ్రమ ఆక్సరీ. ఎంజిటిఐ ఓ త్రీ, ఎంజిఓ ప్లస్ టిఐ ఓ టూ, ఇవన్నీ కూడా ఏంది, మిశ్రమ ఆక్సైడ్. అంటే రెండు కంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ కలిసి ఏర్పరిచిన ఆక్సైడ్లు కాబట్టి వీటిని మిశ్రమ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఏంటంటే పెరాక్సైడ్లు. మనం మామూలుగా పెరాక్సైడ్లు అనగా తొందరగా గుర్తుకొచ్చేది ఏంది, ఏదైనా గాయమయ్యంటే దెబ్బ తాకంటే మనం ఏం చేస్తాం, మామూలుగా మనకు మామూలు ఉన్న హైడ్రోజన్ పెరాక్సైడ్ని తీసి ఏం చేస్తాం, గాయం పైన పోసేస్తాం. సో ఏంటంటే ఇప్పుడు మామూలుగా పెరాక్సైడ్ అంటే బాండ్ ఓ మైనస్ బాండ్ ఓ, ఈ బంధాన్ని ఏర్పరిచే సమ్మేళనాలు ఏమంటారు మామూలుగా పెరాక్సైడ్లు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఈ పెరాక్సైడ్లు అనేవి అంటే క్షార లోహాల్లో లిథియం తప్ప, ఈ క్షార లోహాల్లో లిథియం తప్ప మిగతా మూలకాలు ఏం చేస్తాయి, ఈ బంధాలు అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా ఏర్పరిచినప్పుడు ఏం చేస్తాయి మామూలుగా పెరాక్సైడ్ అనేవి ఏర్పడతాయి. సో పెరాక్సైడ్లు ఏర్పరిచినప్పుడు అంటే క్షార లోహానికి సంబంధించిన అంటే లాస్ట్గా ఉన్నాయి హైడ్రోజన్, లిథియం, ఇంకేంటి నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం, ఇంకా డాష్ అంటే క్షార లోహాలు, సారీ సోడియం, లిథియం, సోడియం, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, ఇంకా డాష్ అంటే వీటికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్షార లోహాలు. దాని తర్వాత క్షార మృత్తికా లోహాలు. సో క్షార లోహాలు ఏం చేస్తాయి మామూలమ్మా, ఈ లిథియం తప్ప మిగతా మూలకాలు ఏం చేస్తాయి మామూలమ్మా పెరాక్సైడ్లు ఏర్పడతాయి. సో ఎన్ఏ టు ఓ టూ, ఎన్ఏ టు ఓ టూ, హెచ్ టు ఓ టూ, బిఏ బిఏ ఓ టూ లేదా బిఏ టు ఓ టూ అంటే ఇవన్నీ కూడా ఏంది మామూలమ్మా, సరే బిఏ ఓ టూ, సిఏ ఓ టూ, ఇవన్నీ కూడా ఏంది పెరాక్సైడ్లు. అంటే ఈ బంధాన్ని మనకేం చేస్తాయి మామూలమ్మా, ఈ బంధం అనేది మనకు ఇందులో కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏర్పరిచే ఆక్సైడ్లను పెరాక్సైడ్లు అని చెప్పేసి అంటారు. సూపర్ ఆక్సైడ్లు, ఓ టూ మైనస్ కలిగి ఉన్న ఆక్సైడ్లను మనం ఏం చేస్తామంటే ఈ సూపర్ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటారు. ఇక్కడ మామూలుగా కనుక మనం గమనిస్తే కేఓ టూ, కే ప్లస్ ఓ టూ మైనస్, ఆర్బిఓ టూ, ఆర్బి మైనస్, సారీ ఆర్బి ప్లస్ ఓ టూ మైనస్, సిఎస్ ఓ టూ, సిఎస్ ప్లస్ ఓ టూ మైనస్ అంటే ఇవన్నీ కూడా ఏంది, ఈ ఓ టూ మీద నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉండును. సో ఈ విధంగా ఏర్పరిచే సమ్మేళనాలు ఏమంటారంటే సూపర్ ఆక్సైడ్లు అని చెప్పేసి అంటారు. ఈ సూపర్ ఆక్సైడ్లు మామూలుగా ఏం చేస్తారంటే మామూలుగా ఈ పొటాషియం కానీ, ఇక్కడ ఏంది పొటాషియం కానీ, రుబీడియం కానీ, సీజియం కానీ ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద, వన్ అట్మా పీడనం వద్ద ఏం చేస్తాం మామూలమ్మా, ఈ వన్ అట్మా పీడనం వద్ద ఆక్సిజన్తో సంయోగం చెందించినప్పుడు అంటే ఆక్సిజన్తో కలిసి చర్యను అందించినప్పుడు మనకి ఏమి ఏర్పడతాయంటే సూపర్ ఆక్సైడ్లు అనేవి ఏర్పరచడం జరుగుతుంది. సో ఇప్పుడు సూపర్ ఆక్సైడ్లు ఏర్పరచడం ఏంటంటే ఆక్సిజన్ ఏం చేస్తాయి, ఈ మూలకాలతో మన అట్మాస్ఫియర్ పీడనం మధ్య ఏం చేస్తే మూలం ఆక్సిజన్తో చర్య జరిపి, సో ఈ విధంగా సూపర్ ఆక్సైడ్లను ఏర్పరచడం జరుగుతుంది. సో ఇవేంది సూపర్ ఆక్సైడ్. నెక్స్ట్ ఏంది సబాక్సైడ్లు. ఈ సబాక్సైడ్లు అంటే ఏం లేదు, అంటే మామూలు ఇక్కడ ఈ సబాక్సైడ్లలో ఉండవలసిన దానికంటే తక్కువ సంఖ్యలో ఆక్సిజన్లు గనక ఉంటే, అంటే ఇక్కడ మామూలుగా ఈ పరమాణువులు ఇంకో పరమాణువుతో బంధంలో ఏర్పడినప్పుడు సఫిషియంట్ ఆక్సిజన్ ఉంటే ఓ నో ప్రాబ్లం. సో ఉండదానికంటే ఈ తక్కువ ఆక్సిజన్లు కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే సబాక్సైడ్లు అని చెప్పేసి అంటారు. సో ఈ సబాక్సైడ్లు అనేది కార్బన్ మరియు ఆక్సిజన్ అంటే కార్బన్ సబాక్సైడ్. ఈ పీబీ ఓ పీబీ త్రీ ఓ టూ ఉంది. సో ఇదేంది లెడ్ లెడ్ సంబంధించిన లెడ్ సబాక్సైడ్. సో ఇవేంటంటే ఉండవలసిన ఆక్సిజన్ పరమాణువుల కంటే తక్కువ సంఖ్యలో కనుక ఆక్సిజన్ పరమాణువులు కనుక ఉంటే దాన్ని ఏమంటారు మనం సబాక్సైడ్లు అని చెప్పేసి అంటారు. సో ఈ ఆక్సైడ్ల యొక్క వర్గీకరణలో ఏం చేస్తాం మనం, క్షార, ఆమ్ల, దిశాభావ, తటస్థ, మిశ్రమ, పెరాక్సైడ్లు, సూపర్ ఆక్సైడ్లు, సబాక్సైడ్లు ఈ విధంగా రాస్తే మనకు సరిపోతుంది. అవి ఏవి ఈ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏ స్వభావాన్ని ఏది కలిగి ఉంటుందో మనకు క్లియర్గా గుర్తుంటే సో ఆక్సైడ్ యొక్క వర్గీకరణ ఈజీగా అయిపోతుంది. సో ఆక్సైడ్లు ఎన్ని రకమాలుగా, ఒక ఎయిట్ టైప్స్. కంప్లీట్గా అలోహాలన్నీ నీటిలో కలిగితే ఏర్పరిచేవి ఆమ్ల స్వభావాన్ని అంటే ఆమ్ల ఆక్సైడ్లు అంటే మొత్తం కావు, ఆల్మోస్ట్ ఒక 90%. సో లోహాలన్నీ నీటిలో కరిగి ఏర్పరిచే ఆక్సైడ్లు అన్నీ కూడా క్షార లోహాలు అంటే కాదు, అంటే ఒక 80-90%. సో ఈ విధంగా అంటే మామూలుగా మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం అంటే లోహాలు నీటిలో కరిగినప్పుడు మామూలుగా ఆ లోహాల పరమాణు సంబంధించి నీటిలో కరిగినప్పుడు ఏర్పరిచే ఆక్సైడ్లు ఏం చేస్తాం మామూలమ్మా, అవి క్షార ఆక్సైడ్లు. సో ఆ లోహాలు కరిగినప్పుడు
ఆమ్ల ఆక్సైడ్లు రెండు కలిపి ఉంటే ద్విస్వభావ, ఏం లేకపోతే తటస్థ, అన్ని కలిసి ఉంటే మిశ్రమ. సో బాండ్ ఓ ఉంటే కింద పెరాక్సైడ్. మామూలుగా ఏంటంటే ఓ టూ మీద మై నెగిటివ్ ఛార్జ్ అంటే సో పర్టికులర్ పరిస్థితుల వద్ద ఏంది ఈ పరమాణు చర్యను ఉంది సో ఏర్పరిచే వాటిని సూపర్ ఆక్సైడ్, ఉండదాల్సిన కంటే తక్కువ ఉన్న దాన్ని సబ్ ఆక్సైడ్ అని చెప్పేసి అన్నం జరుగుతుంది. సో